మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ డ్రైవ్ పై స్పందించాలి అనుకునే వారు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. అలాగే మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, ఇక రోడ్ల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు కానీ, వాటర్ రాకుండా ఎంతో మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి వారికి మున్సిపల్ వారు వాటర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా బిల్లులు మాత్రం వేయడం చాలా జరుగుతూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక అలాంటి వారు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లు అనిపిస్తే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు. సదరు అధికారుల నెంబర్లు ఎవరైనా ఉన్నట్లయితే పేపర్ పైన రాసుకొని మీరు మాకు తెలియచేయవచ్చు. మీరు మాట్లాడినప్పుడు మనం అధికారులతో మాట్లాడినట్లయితే మీ సమస్య సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు మాట్లాడేప్పుడు ముఖ్యంగా టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి మాట్లాడినట్లయితే ఇంకా తొందరగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇక ఈ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్పై మీరు స్పందించాలి అనుకున్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. అలాగే మీ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలు కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ల సమస్యలతో బాధపడుతున్న వారు కానీ, ఇంకా ఫ్లాట్లు కబ్జాలు అవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నో విషయాలు మనము ప్రజల దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తున్నాము. ప్రజల నుండి అంటే వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అనే ఇదిలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే సదరు అధికారుల నెంబర్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక త్వరగా మేము వారితో మాట్లాడి మీ సమస్యని పరిష్కరించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసినప్పుడు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. కావాలంటే ఈ ప్రోగ్రామ్ మళ్ళీ యూట్యూబ్లో మీరు మళ్ళీ చూసుకోవచ్చు. మీరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకోకండి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు అధికారుల నెంబర్లు తీసుకొని మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. వారితో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తే ఎవరికైనా ఇబ్బంది కదా కలుగుతుంది. కాబట్టి దయచేసి ఇది మాత్రం ప్రతి ఒక్క కాలర్ దృష్టిలో పెట్టుకొని కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. రాజు, రాజు గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హలో రాజు గారు, టీవీ చూడొద్దండి. జోగులమ్మ గద్వాల జిల్లా మేడం. ఓకే అండి, టీవీ చూడొద్దు, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం మాది 10 ఇయర్స్ బ్యాక్ మేము ల్యాండ్ కొన్నాం మేడం. ఓకే, అయితే ఆ ల్యాండ్ సాదా బైనామా ఉంది. అయితే రిజిస్ట్రేషన్ అది కాలేదు. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు సాదా భూమి పైన మేము కొన్నాము. అది చేసుకోవాలంటే ఎట్లా మేడం? వెళ్ళండి మీరు అక్కడ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి ముందు అది రిజిస్ట్రేషన్ చేయించేసుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అవన్నీ చేసుకోవాలి కదా. అవును మేడం, తహసీల్దార్ని కలవాలి మేడం. తహసీల్దార్ గారిని కలవండి. ఓకే మేడం, ఓకే మేడం. ఓకేనా, లేట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు టైం కూడా తక్కువనే ఉంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ ఎల్ఆర్ఎస్ అవన్నీ అప్లై చేసుకోవాలి కదా. అవును మేడం. ఓకే, అది వెళ్ళి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ రాజు గారు. ఓకే మేడం, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం. రాజునాయక్ గారు చెప్పండి. మేడం మా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మేడం, మాకు రోడ్ లేదు, ఏం లేదు మేడం, మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఎక్కడండి? మాకు దిచ్చుకుందా మేడం. దిచ్చుకుంటా బిచ్చుకుందా కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిచ్చుకుందా. ఓకే ఓకే మేడం, మాకు వాటర్ సప్లై లేదు, ఏం లేదు మేడం ఇక్కడ. ఎప్పటి నుండండి మేడం? మాకు మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చెప్తున్నాం మేము, చెప్తే వాళ్ళు అన్నారు చేస్తా అన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా చేస్తలేదు మేడం. మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవరైనా నెంబర్స్ ఉన్నాయండి? మేడం లేదు మేడం, మా డివిజన్ మాకు డివిజన్ బాన్స్వాడ డివిజన్ వస్తాయి మేడం. బాన్స్వాడ డివిజన్? అవును మేడం.
అక్కడ వాళ్ళు ఎప్పుడు చెప్పినా చేపిస్తా 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 అంటారు, కానీ చేసి అని ఎప్పుడు రాలేదు మేడం ఇప్పటి వరకు. ఎప్పుడు చూసినా ఏం చెప్పారు మేడం, ఇక్కడ మొత్తం మా బ్యాక్గ్రౌండ్ ఏరియానే మేడం మాది. ఓకే మేడం, సొల్యూషన్ ఎట్లా మేడం? ఇప్పుడు మీరు అక్కడ వారితో వాటర్ కి సంబంధించిన వారి నెంబర్లు ఏమైనా ఉంటే మనం మాట్లాడడానికి అవకాశం ఉండదండి? మీరు కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మరి వాటర్ ఇస్తామంటున్నారా? ఇస్తామంటారు మేడం, ఇప్పటికీ ఒక 10 టైం చెప్పినా ఇస్తానే అంటారు, కానీ ఇయ్యని అంటలేరు. ఎప్పుడు చూసినా ఇస్తానే అంటారు, కానీ ఎప్పుడు చెప్పారు మేడం వాళ్ళు? ఇంతే ఇంతకు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, వెళ్ళిపోతారు. నార్మల్ గా ఎంత ఎన్ని ఇయర్ కి ఒకసారి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు అంతే. అందుకనే ఒక్కసారి మీరు వారి నెంబర్ తీసుకుని కాల్ చేయడానికి ప్రయత్నించండి రాజు గారు. ఓకే మేడం, నెంబర్ తీసుకొని మీరు కాల్ చేసినట్లయితే మనం డైరెక్ట్ గా లైవ్ లో వాళ్ళని కాన్ఫరెన్స్ లో తీసుకొని మాట్లాడి అసలు సమస్య ఏంటి, ఎందుకు ఇవ్వట్లేరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఇవాళ కుదిరితే 3 గంటల లోపు కాల్ చేయండి, లేదంటే రేపు ఇదే టైం కి మీరు కాల్ చేసినట్లయితే మనం మాట్లాడొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సుమ గారు, సుమన్ గారు, హలో. ఓకే, చూస్తున్నారు కదండి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మున్సిపల్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదో తెలీదు. అంటే వారికి వాటర్ రాకపోతే నిత్య అవసరాలలో మనకి కావలసిన ఉదయం లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు మనం నీళ్లు లేకుండా ఏ పనులు చేసుకోలేమండి. అలాంటిది వాటర్ కూడా ఇవ్వట్లేరు అని అంటే అక్కడ ఎలాంటి సమస్యలు, ఎంతోమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో, ఇలా ఎంతోమంది అంటే వారొక్కరే కాదండి, అక్కడ మన బాన్స్వాడకి సంబంధించిన వారే కాదు, చాలా మందికి ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిపైన మీరు స్పందించాలి అనుకుంటే ఫోన్ చేసి మీకు ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తెలియచేయాలి అనుకుంటే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఇది కేవలం ఈ కార్యక్రమం మున్సిపాలిటీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి మున్సిపల్ ఇష్యూస్ ఏవైనా ఉంటేనే మీరు కాల్ చేయగలరు. అలాగే ఇప్పుడు మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేష్ గారు, హలో. హలో చెప్పండి వెంకటేష్ గారు. నాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటండి? లింగపాలెం మండలం. టీవీ చూడతండి వెంకటేష్ గారు. అది పాస్బుక్ కి మేము మండలం కాడికి తిరుగుతున్నాం, ఎత్తలేదండి, వేస్ట్ అయింది. పాస్బుక్ వాటి కోసం ఉదయం చేయాలండి వెంకటేష్ గారు. ఉదయం అండి? అవునండి, 8 నుండి 9 గంటల లోపు చేయాలి. ఇదే ఛానల్ కా? ఇదే ఛానల్ కి ఇదే నెంబర్స్ కి మీరు ఉదయం 8 నుండి 9 గంటల లోపు చేయండి. అలాగే అధికారుల నెంబర్లు ఏవైనా ఉన్నట్లయితే ఈ లోపు మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. రేపు ఉదయం ఎవరైతే ఉంటారు వారు వాళ్ళతో మాట్లాడిపిస్తారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో చెప్పండి. నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. మీ పేరండి? నా పేరు గండూరి యాదగిరి. యాదగిరి గారు, అవునండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం, ఎల్ఆర్ఎస్ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఎల్ఆర్ఎస్ అంటే మీకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయండి, మీరు ఏం చేస్తున్నారు, దేని గురించి చెప్పమంటున్నారు? మాకు ఏం లేదు మేడం, 10 ఇయర్స్ బ్యాక్ ఒకటి మామూలు ప్లాట్ తీసుకున్నాం మేడం. మా చిన్న ఇద్దరు అమ్మాయి. ఓపెన్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్ తీసుకున్నారా? ఓపెన్ ప్లాట్ ఇస్తున్నాం మేడం. ఓకే, 10 మేడం. అప్పుడు 1,50,000 టోటల్ అంతా రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయినాయి మేడం. అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ లెక్కించుకున్నారా? అంతకు ముందు ఇప్పుడు చాలా మందికి కూడా తెలియదండి ఆ విషయము, అందుకని ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నారు మళ్ళీ కొత్తగా. అప్పుడు ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ బట్టి 200 గజాలు ఉంటాయి మేడం, అవి అయితే దానికి ఇప్పుడు మొత్తం చేస్తే 1,60,000 అయితే అంటున్నారు మేడం. వాళ్ళు 200 గజాలకి 150,000 అదేంటండి ఎల్ఆర్ఎస్ కా? అవునంటుంది మేడం. అంత అవ్వదండి, ఎవరు చెప్పారు అంత అవుతుందని? ఏమో మేడం, కొత్త చట్ట ప్రకారం ప్లాట్ రేటు పెరిగినాయి. కొత్త రేటు ప్రకారము ఎల్ఆర్ఎస్ కి ప్లాట్లకి రేటు సంబంధం ఏముందండి? ఇంకో ప్లాట్ వస్తుందా 2.5 లక్షలు పెడితే? 1,20,000 అని చెప్పారండి. 1,20,000 అదేనండి, ఇప్పుడు 1,20,000 అయినా గానీ అసలు ఒకసారి మీరు కనుక్కోండి, అన్ని డబ్బులు అయితే మరి కావండి. ఇప్పుడు అలా చూసుకుంటూ పోతుంటే 200 గజాలకే మీరు 100,000 అంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంతేం అవ్వదండి, మినిమం 20-30,000 లోపు మేబీ మోస్ట్లీ అవ్వచ్చు. మీకు ఎవరో రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు, ఒక్కసారి క్లియర్ గా కనుక్కోండి. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ముందు ఏంటండి,
ఓకే అండి, థ్యాంక్ యూ. మాకు తెలుసుకొని మేము సలహా తీసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, మాకు రాజమండ్రి నుంచి సామర్లకోట వెళ్ళే రోడ్డు మొత్తం పాడైపోయింది మేడం. చాలా ఇబ్బంది పడుతుంది. నాది ఆటో అది వెళ్ళినప్పుడల్లా ఏదో తొందర వస్తుంది మేడం. రాజమండ్రి నుండి తామర్లకోటకి వెళ్ళడానిక? అవును మేడం, అదే రోడ్డు తామర్లకోట వరకు. రోడ్డు అంతా చాలా దారుణంగా ఉంది మేడం. అవును మేడం. ఒక్కసారి మీరు టీవీ తగ్గించగలరా అండి లక్ష్మణ్ గారు? తగ్గిస్తున్నాను. ఓకే, వాల్యూమ్ తగ్గించుకో. ఓకే అండి, చెప్పండి. అయితే రోడ్లు అవన్నీ లేవా అండి అక్కడ? అది మెయిన్ రోడ్డు ఒకటే రోడ్డు. రాజమండ్రి నుంచి కామలకోటకి వెళ్ళే రోడ్డు ఒకటే రోడ్డు. మొత్తం మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతులు మేడం. అసలు మొత్తం రోడ్డు అంతా పాడైపోయింది మేడం. అక్కడ అధికార నెంబర్ ఏమైనా ఉందా అండి మీ దగ్గర? లేదు మేడం, ఎందుకంటే నేను ఆటో డ్రైవర్ని, ఎవరిని పంపించలేదు. అయితే మీతో చెప్తే. అవునండి, అంటే ఇప్పుడు అంటే మనకు అక్కడ మీకు ఎమ్మెల్యే ఎవరండి? మాకే మేడం, మాకు అనపత్తి నియోజకవర్గం. ఆయన ఓకే అండి. లక్ష్మణ్ గారు, మీరు ఒక్కసారి అంటే ఇప్పుడు రోడ్లకి సంబంధించిన వాళ్ళవి ఆఫీసర్స్ ఎవరైనా నెంబర్లు ఏమైనా ఉంటే మీరు కనుక్కొని చేయగలుగుతారా? ట్రై చేస్తాను మేడం. ట్రై చేయండి, ఎందుకంటే తప్పకుండా దొరుకుతుంది. ఆ నెంబర్ ట్రై చేస్తే మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దిలీప్ గారు. మేడం, మాది వరంగల్ అర్బన్ జిల్లా అండి. యాదవ నగర్ చెప్పండి. మేడం, ఇక్కడ ఏంటంటే పెద్దమ్మగడ్డ ఏరియాలో రోడ్ అంతా మొత్తం డిస్టర్బెన్స్ గా ఉంది మేడం. ఎంత అంటే ఒక మూడేళ్ళ లోతు అవి ఉన్నాయి మేడం, గుంతలు ఉన్నాయి. వాహనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఓకే, పెద్దమ్మగడ్డ ఏరియాలో అక్షర కాలనీ మేడం, అక్షర కాలనీ అని ఉంటుంది పెద్దమ్మగడ్డలో. మీరు కాల్ చేశారా ఇంతకు ముందు దిలీప్ గారు? చేయలేదు మేడం, ఇదే ఫస్ట్ టైం మేడం. ఓకే, అంటే ఇదే పెద్దమ్మగడ్డ నుండి మాకు రీసెంట్ గా కాల్ రావడం కూడా జరిగింది. అక్కడ మరి అధికారుల నెంబర్లు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? నా దగ్గర ఏం లేవు మేడం. ఒకసారి తీసుకుంటే చేయగలరా? తీసుకొని చేస్తే మనం మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఓకేనా? ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాం మేడం. ఓకే, మరి ఏమన్నారు? మేడం గారు ఏదో కలెక్టర్ గారితో మీటింగ్ ఉందని వెళ్ళారండి. మళ్ళీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ట్రై చేస్తాం మేడం మండే రోజు. ఒకసారి మీ ద్వారా ఏమన్నా? షూర్ అండి, తప్పకుండా మాట్లాడదాం. ఎందుకంటే కమిషనర్ గారు నెంబర్ తీసుకొని మీరు మాట్లాడినట్లయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుందండి మేడం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం. టీవీ వాల్యూమ్ తగ్గించారా దయచేసి? మేడం, హలో, హలో, టీవీ వాల్యూమ్ తగ్గించండి. టీవీ వాల్యూమ్, హలో, హలో, సరే 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 మేడం. టీవీ సౌండ్ తగ్గిస్తే మాట్లాడదాం. సరే సర్లే మేడం. సరే సర్లే మేడం. తగ్గించండి ముందు. తగ్గించాను మేడం, తగ్గించాను మేడం. చెప్పండి సమస్య ఏంటి, మీ పేరేంటి? నా పేరు ఏలియ మేడం, కర్నూలు జిల్లా మేడం. చెప్పండి ఏలియ గారు. మాకి మాది కొడుమూరు కర్నూలు జిల్లా కొడుమూరు తాలూకా, ఇది శ్రీ బెల్గల మండలము కంపాల గ్రామం మేడం. సమస్య ఏంటండి? సమస్య రోడ్లు చాలా ఇబ్బందిగా ఉంది మేడం, వర్షాలు పడినది. మున్సిపల్ కమిషనర్ గారి నెంబర్ ఉందా? లేదు లేదు మేడం, లేదు మేడం.
నెంబర్ తీసుకొని కాల్ చేయగలరా అండి? అట్లా మేడం. ఎల్ఏ గారు ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మ్ ఫోన్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, చేయండి. థ్యాంక్ యూ. సార్ నమస్తే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి. నేను దేవరకొండ నల్గొండ డిస్టిక్ మండల్, దేవరకొండ మండల్. మీ పేరు? నా పేరు ఎంఏ అలీం. ఎంఏ అలీం. ఎంఏ అనిల్. అవునండి. అనిల్ గారు దయచేసి ముందు టీవీ సౌండ్ తగ్గించండి. కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టేసిన మేడం. నేను టీవీ దగ్గర కూడా లేను, బయటికి వచ్చాను. ఓకే, మరి చెప్పండి, సమస్య చెప్పండి. మా పాప గారి ఆస్తి మా పెద్దనాయనకు వచ్చింది మేడం. మా పెద్దనాయన డెత్ అయితే మా పెద్దమ్మ ఏమో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఆన్లైన్ లో ఇంకా ఎంట్రీ కాలేదు మేడం. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ నేను దాదాపు నెల రోజులు పొలమా ప్లాట్ ఇల్లు ఇల్లు ఆల్రెడీ కట్టి ఉన్నది ఇల్లు. సరే, ఒకసారి మీ నెంబర్ ఇవ్వండి అనిల్ గారు. 799-546-546-1423-1423. మేము కాల్ చేస్తామండి మీకు. ఓకేనా మేడం? కమిషనర్ గారి నెంబర్ ఇవ్వమంటే ఇస్తాను. ఇప్పుడు ఏమేమి చెప్పండి, సమస్య ఏంటి? ఇల్లు మీ దగ్గర ఉంది, ఇప్పుడు మీరు ఉంటున్నారా ఇంట్లో? ఉంటున్నాం మేడం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏమో మా పెద్దనాన్న పేరు మీదనే వస్తుంది. ఓకే, నేను నా కొడుకు పేరు మీద నేను చేయించుకున్నాను. ఆన్లైన్ లో కాదండి, ఫ్యామిలీ ఇష్యూనా? ఇప్పుడు మీకు అధికారులతో సమస్యనా? అధికారులతో. ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చి కూడా చాలా రోజులు అయింది మేడం. 2018లో చేయించిన, ఇప్పటిదాకా కాలేదు మేడం. అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జీరాక్స్ ఫార్మ్ అప్లికేషన్ ఇచ్చాను. ఆన్లైన్ లో చూపించట్లేదా? చూపించట్లేదు. ఓకే, అంటే ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీరు తీసుకున్నది ఇల్లు తీసుకొని? అంటే మా పాప ఆస్తే కాబట్టి నేను నా కొడుకు పేరు మీద చేయించిన. గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేపించారు? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించాను. ఓకే, ఇప్పుడు అది ఆన్లైన్ లో చెక్కించట్లేరా మున్సిపల్ వాళ్ళు? ఎక్కించుకుంటలేరు. ఎందుకని? అదే వాళ్ళకి చెప్తేనేమో రేపురా ఎల్లుండిరా అని దాదాపు 2 ఇయర్స్ కి తిప్పుతుండ్రు మేడం. ఓకే, మరి ఒకసారి ఇవ్వండి కమిషనర్ గారి నెంబర్ ఇవ్వండి. 9-6-9-6-1-8-1-8-4-5-4-5-1-3-1-3-5-5. పేరు తెలుసా అండి? ఏంటండి? 9-6-1-8-4-5-1-3-5-5. అనిల్ గారు, 6 నెంబర్స్ వచ్చాయి, 11 నెంబర్స్ వచ్చాయండి. 9-6-1-8-1-8. ఓకే, 9-6-1-8-4-5-1-3-5. 11 నెంబర్లు వస్తున్నాయండి. ఒక్క నిమిషం ఉండండి మేడం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉండండి, చేయండి. సరే. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 యా హలో యా చెప్పండి. యా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాది వరంగల్ అండి. ఓకే అండి. మాది సిటీ సెంటర్ లో ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి చౌవేస్తాకి. ఓకే, ఇక్కడ అసలు రోడ్ లేదండి. అంటే మేము ఒక 100 ఫ్యామిలీస్ లివింగ్ అంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్. చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఎక్కడండి ఏరియా? పెద్దమ్మగడ్డ అండి. పెద్దమ్మగడ్డ. ఎన్నో డివిజన్? ఎన్నో డివిజన్ అండి. డివిజన్ నెంబర్ అండి? నాకు డివిజన్ నెంబర్ కరెక్ట్ గా ఐడియా లేదండి. పెద్దమ్మగడ్డ. మున్సిపల్ కమిషనర్ నెంబర్ ఉందా అండి? ఉందండి. కమిషనర్ గారు కూడా నేను ట్విట్టర్ లో పెట్టాను, వాట్సాప్ చేశాను అండి. కలుద్దామని వెళ్తేనేమో కోవిడ్ కదా అని చెప్పేసి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఓకే, టోటల్ గా ఎన్ని ఫ్యామిలీస్ అండి మీవి? 100 ఫ్యామిలీస్. ఇబ్బంది పడుతున్నారు? 100 ఫ్యామిలీస్ ఉంటారండి. ఓకే, అంటే కొత్త కాలనీ ఆ ఇది? కొత్త కాలనీ కాదండి, పాతదే. ఎన్నేళ్ళ అయింది కాలనీ ఏర్పడి? సో 15 ఇయర్స్ అవుతుంది అండి ఆల్మోస్ట్.
15 ఏళ్ల నుంచి మీకు రోడ్ లేదా? సంతోష్ గారు, జస్ట్ బిఫోర్ టు వన్ కాల్ బ్యాక్ ఒక దిలీప్ అనే అతను కూడా చేశాడండి పెద్దమ్మ గడ్డ నుండి, ఇదే సేమ్ రోడ్ ఇష్యూనే, జస్ట్ ఇప్పుడే చేశాడు తను కూడా. అక్షర దిలీప్ గారు అని చెప్పేసి చేశారు. ఓకే, మరి ఎలా అండి ఇప్పుడు కమిషనర్ గారు నెంబర్ ఏదైనా ఉందా? ఇవ్వండి మరి ఒక్క నిమిషం. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రోడ్ సాధించాలని అనుకున్నట్టున్నారు? అదే సార్, అందుకని అందరూ చేస్తున్నారు. 9100 ఓకే, 9100 12 12 44 44 44. నేమ్ ఏమైనా ఐడియా ఉందా అండి మున్సిపల్ కమిషనర్ గారిది? పమేలా సత్పతి. లాస్ట్ లో 44 44. డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఓకే. 9100 12 44 44 మున్సిపల్ కమిషనర్ హన్మకొండ. మీ కాదండి, మీ వార్డ్ కౌన్సిలర్ కార్పొరేటర్ లేరా? ఉన్నారండి. మేము పర్మనెంట్ గౌడ్ గురించి కూడా కాదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే టెంపరీ గా రిప్లై చేయమని కూడా అడుగుతున్నామండి. అట్లా కూడా చెప్పేది లేదు, ఇంకా ప్రతిసారి మేమే మా డబ్బులతోనే చేయించుకుంటున్నాము. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు అట్లా. హలో సంతోష్ గారు, 1 మినిట్ అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, పమేలా సత్పతి గారా అండి మాట్లాడుతున్నాండి? మేడం, మేము సివిఆర్ న్యూస్ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ దగ్గర నుంచి మాకు కాల్స్ రావడం జరిగింది లైవ్ లో. మేడం సత్పతి గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారేనా అండి మాట్లాడేది? మేడం మీరు లైన్ లో ఉన్నారా? ఉంటే కాస్త మాట్లాడండి. హలో హలో ఓకే, మళ్ళీ ట్రై చేయండి. విన్నారా సంతోష్ గారు? మేడం లైన్లోకి వచ్చారు, మరి ఎందుకు మిస్కమ్యూనికేషన్ కట్ అయిపోయారు. మళ్ళీ ట్రై చేస్తున్నాం, మోస్ట్ ప్రాబబ్లీ కంప్లైంట్ ఇస్తే ఏమంటున్నారండి మరి వెళ్ళి? అంటే ఇప్పుడైతే తీసుకోవట్లేదు మేడం, అంతకు ముందేమో రిక్వెస్ట్ తీసుకునేది, బట్ ఇంకా అంతే తీసుకొని అక్కడికి ఆపేసేది మేడం అంతే. అంటే ఎంత ఎంత దూరం ఉంటుంది అండి రోడ్డు? 250 మీటర్స్ ఉంటుంది సార్ అంతే, అంత మించి కూడా ఉండదు, చాలా చిన్నది రోడ్డు. ఓకే, మీ కార్పొరేటర్ నెంబర్ ఇవ్వండి. కాల్ కట్ చేస్తున్నారండి, కార్పొరేటర్ గారి నెంబర్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం, లైన్ ఇవ్వండి. ఉందా సంతోష్ గారు? యా ఉందండి. 9100 9100 9000 9000 7300 7300. పేరు తెలుసండి? 9100 7300. డిన్నా అండి? డిన్నా. భిన్నా? భిన్నా. డిన్నా డిఐఎన్ఎన్ఏ. డిన్నా డిన్నా. 9100 9000 7300 కార్పొరేటర్ డిన్నా. మహిళలా మీ దగ్గర కార్పొరేటర్ సంతోష్ గారు? సార్ మహిళలా మగవాళ్ళేనా కార్పొరేటర్? మగవాళ్ళే. డీనా నేమ్ డిఫరెంట్ గా. 15 ఏళ్ళుగా అసలు మీకు రోడ్డే వేయలేదా అండి ఆ చిన్న 250 మీటర్స్ రోడ్డు కూడా వాళ్ళు? లేదండి, ఇప్పుడు ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయిందండి, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయినా కూడా అసలు వేయట్లేదు, కొంచెం చిన్నగా ఉండేది, బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయినా. మరి కార్పొరేట్ ఎలక్షన్స్ అవి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి ఎలక్షన్స్ కి ఓట్లు అడుగుతున్నారా? హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్, డిన్నా గారండి? అవునండి. హనుమకొండ కార్పొరేటరేనా అండి? అవునమ్మా. మేము మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ సివిఆర్ న్యూస్ నుంచి కాల్ చేస్తాం సార్. సార్ ఇక్కడ మీ దగ్గర పెద్దమ్మ గడ్డ దగ్గర నుండి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. మేము రోడ్ల గురించి అండి, రోడ్డు లేదంట అక్కడ, వాళ్ళు 15 ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్నారంట. 250 యార్డ్స్ ఉందట, అంతేగానీ చిన్న ముక్క రోడ్ వేయలేకపోతున్నారు అనేది వాళ్ళ ఆవేదన. నంబర్ చెప్పండి. డీనా గారు ఒక్క నిమిషం అండి, ఆ ఏరియాకు సంబంధించిన సంతోష్ ఉన్నారు లైన్ లో ఉన్నారు. సంతోష్ గారు, సంతోష్ గారు ఉన్నారా? హలో డీనా గారు. అక్షర అక్షర రోడ్ అండి, అక్షర అపార్ట్మెంట్స్ దగ్గర అంట, మీకు ఐడియా ఉందా సార్?
అక్షర కాలనీ అండి, పోతన కాలనీ. అక్షర కాలనీ అవునండి. అక్కడ కొత్తగా వచ్చింది ఆ కాలనీ, ఒక 20 ఇల్లు ఉంటది, ఒకటి అపార్ట్మెంట్ ఉంటది. మొన్న రీసెంట్ గానే ఫ్లడ్స్ వచ్చి కొంచెం రోడ్డు డిస్టర్బ్ అయ్యి ఉండే అక్కడ. ఇక్కడ ఆల్రెడీ పోల్స్ ను వైర్ లేయించి ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు అక్కడ మెటల్ రోడ్డును సైడ్ డ్రైన్ మొన్ననే సెక్షన్ చేసి ఇచ్చినాము. ఆల్రెడీ మేము ఆ కాలనీలో ఉన్న కమిటీ సభ్యులందరము 1 వీక్ బ్యాక్ తిరిగినాము. ఒక కాంట్రాక్టర్ ను కూడా తీసుకొచ్చినాము, మా ఏఈ మేడం, మా డి గారు కూడా అందరు తిరిగిళ్ళు. మొన్న వరుసగా 4 డేస్ వర్షం వచ్చిట్లా వర్క్ ఆగిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఇప్పుడైతే వర్షాలు లేవు సార్, మొదలైపోతాయా? ఈ మధ్యలో అయిపోతుంది, ఈ మండే నుంచి ఆరు ట్యూస్డే నుంచి వర్క్ స్టార్ట్ వర్క్ మొదలైపోతుంది. ఇక చిన్న బిట్టట కదా డిన్నా గారు, చిన్న బిట్టట కదా, అంతే ఆ ముక్క కోసం మేము సొంతంగా డబ్బులు పెట్టేసుకుంటున్నామండి అంటారు వాళ్ళు. లేదండి, అక్కడ ఏమైంది అంటే యాక్చువల్ గా పోతన్న కాలేజ్ అని ఉంటది, అక్కడ ఒక కాంపౌండ్ కట్టిండు ఆయన, రోడ్లకు ఎన్క్రోచ్ అయి కట్టిండు. ఓకే, ఇదే కాలనీ వాళ్ళే వచ్చి కాంపౌండ్ చేసిండ్రు. చేస్తే ఆ కాంట్రాక్టర్ చెప్పిన అది ఆ రోడ్లకు వచ్చిందంట, ఆయన పిలిచి మాట్లాడి ఆ రోడ్లకు వెళ్ళాడు, నాటి జరిపినాకనే రోడ్ చెయ్యండి అని చెప్పినాం. ఓకే, ఫస్ట్ మెటల్ రోడ్ వస్తుంది అండి, తర్వాత నీకు సైడ్ డ్రైన్ కచ్చా రోడ్ వస్తుంది, కచ్చా కాలువ వస్తుంది ఫస్ట్. మరి కార్పొరేటర్ గారు ఎంకరేజ్మెంట్ తీసేయలేరా? చెప్పినామండి ఆయనకు, చెప్తే నా ల్యాండ్ ప్రకారం నేనున్నా అంటుండు. ఆయన ఒక ప్రొఫెసర్, ఆయన టైం 3 సార్లు చెప్పినాము వస్తానని, ఇంకా రాలేదు ఆయన. ఆయన రాకపోయినా మా వర్క్ మేము చేస్తూనే ఉంటాం. ఓకే, సంతోష్ అండి, సంతోష్. ఇంకా మాకు అతను ఒక్కడే కాదండి, మేము ఈ కార్యక్రమానికి చాలా మంది కాల్స్ చేయడం, నిన్న చేశారు, ఈ రోజు చేశారు, మాకు ఫ్రీక్వెంట్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. దిలీప్ అని చెప్పేసి ఇంకొక అతను కూడా చేశారు, ఒక 2-3 డేస్ నుంచి రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి. రంజిత్ అని ఉంటాడు అండి, రంజిత్ వాళ్ళందరూ, వాళ్ళందరికి ఒక 1 వీక్ బ్యాక్ పోయి అక్కడ శాంక్షన్ చేపించి వర్క్ పెట్టించడం వచ్చిన. అయితే డౌన్ సైడ్ లో బాగా వీళ్ళ కన్నా ఇంకా ప్రాబ్లమ్ గుడిసెలు ఉంటది ఏరియా, అక్కడ కొంచెం ఫస్ట్ అక్కడ చేసి ఇక్కడ చేయమని చెప్తే వాళ్ళు అగ్రి అయి చెప్పిండ్రు. అక్కడ కొంచెం మరీ ప్రాబ్లం ఏముండే గానీ వర్షాలకు ఎత్తులు వంపలు అయింది రోడ్డు. అలాగేనండి డినా గారు, పర్వాలేదండి, మండే నుంచి మీరు స్టార్ట్ చేస్తా అంటున్నారు వర్క్. మండే ట్యూస్డే 4-5 వీక్ లో స్టార్ట్ అవుతుంది. 2-3 డేసే కదా, అది పెద్ద దూరంలో లేదు సార్. మాకు ఇదే విషయం మీద మాకు కాల్స్ వస్తే మేము కాన్ఫిడెంట్ గా మేము చెప్తాం సార్, మీతో మేము మాట్లాడాము సార్, ఒక 2-3 డేస్ లో వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు, మీకు విత్ ఇన్ 1 మంత్ లోపల రోడ్ క్లియర్ అయిపోతుందని మేము హామీ ఇవ్వచ్చా సార్ కాలర్స్ కి? చెప్పొచ్చా? అయ్యచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ కార్పొరేటర్ ఆఫీసర్లను పట్టుకుని వచ్చి తిరిగి శాంక్షన్ చేయించి కాంట్రాక్టర్ తీసుకొచ్చిండా అనేది ఒకసారి కూడా అడగండి వాళ్ళు కూడా, మీకు కూడా క్లారిఫై తెలియాలి కదా. తప్పకుండా సార్, ఇప్పుడు అట్లకెళ్ళి కూడా ఉంటారు, ఇట్లకెళ్ళి కూడా ఉంటారు, నిజమా కాదా మీరు కూడా కనుక్కో అనుకుంటాం సార్. ఈ సమస్య సాల్వ్ అయిన తర్వాత మేము కృతజ్ఞతగా మీకు కాల్ చేయాల్సి ఉంటుంది, మరి మళ్ళీ ఒకసారి మీరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. దామోదర్ గారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, దామోదర్ గారు చెప్పండి. అచ్చంపేట మున్సిపాలిటీ అండి ఇది, 18వ వార్డు. ఇది నాగల్ జిల్లా. మేము 32 సంవత్సరాల క్రితం గృహ ప్లాట్ తీసుకు హౌస్ ప్లాట్ 18వ వార్డు. అయితే దానికి నార్త్ సైడ్ రోడ్ అని ఉంది, ఆ లింక్ రోడ్డు కొత్త మెయిన్ రోడ్డు ఆర్బి రోడ్ కూడా కలుపుతుంది. అయితే ఈ మధ్యలో దాన్ని వేరే ఒక 3 నెలల క్రితం మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి దాని మీద రోడ్డు ఆక్యుపై చేసుకున్నారు. అది రోడ్డు లేకుండా చేస్తున్నారు. ఎవరండి ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారు సార్? మున్సిపాలిటీ వేరే అదరు పర్చేసారు, దాన్ని తప్పని మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినప్పుడు రోడ్డు ఉందా లేదా ఈ సమస్య ఎదురు ఉందా చూసుకోకుండా వాళ్ళు దాన్ని ఏం లేకుండా అది వాళ్ళదే సంబంధం అని మనం వెరిఫై చేస్తామన్నారు. కంప్లైంట్ ఆబ్జెక్షన్ చేసి మేము దీన్ని ఇద్దరు కాగితాలు చూస్తామని చెప్పి డాక్యుమెంట్ సార్. అది కాదు, ఇప్పుడు రోడ్ ఆక్రమించింది ఎవరు? రోడ్ ఆక్రమించి కన్నస్వామి. ఓకే, మీ మీ అబ్జెక్షన్ ఏంటి? రోడ్ ఆక్రమించారని మీరు చెప్పినా మీరు ఆఫీసర్లు వినడం లేదా? మున్సిపాలిటీ వాళ్ళే రైట్ అంటున్నారు, ఇద్దరు డాక్యుమెంట్ చూస్తామన్నారు, చూడకపోగా దాని ముందే వాడు ఏం చేసినారు, ఎక్స్పార్టీ ఆర్డర్ తెచ్చుకున్నారు సార్, ఎక్స్పార్టీ మీ మున్సిపాలిటీ ఇరెగ్యులర్ కిడ్నీ కలుపు పర్మిషన్ మీద ఇచ్చేసింది. అది మేము అంటున్నాం అన్ని అయిన తర్వాత ఏంటంటే కన్స్ట్రక్షన్ కట్టుకోనని వాళ్ళే అనుమతిస్తున్నారు. ఓకే, కన్స్ట్రక్షన్ కట్టుకోమని వాళ్ళే అంటున్నారు, తర్వాత తీసేస్తామంటున్నారు.
తీసేస్తామని తర్వాత చూస్తా ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి ఎక్స్పాటి ఆర్డర్ వచ్చింది కదా, కూర్చు నుంచి మీ చేస్తా ఉంటారు కోర్టుకు. నన్ను ఇన్వాల్వ్ కావద్దని ఇచ్చిండ్రు, దాంట్లో ఇన్స్టేషన్ ఉంటుందని మాట తప్పితే దాంట్లో కోర్టు ఆర్డర్ ఇద్దరు చూసి అది సరైందని మాట ఇయ్యలే కదా. ఇంకా ఇంకా కోర్టులోనే ఉంది అది. ఏ కోర్టు అండి? ఏ కోర్టు ఇచ్చింది? ఇప్పుడు కోర్టు ఆర్డర్లు ఏముంది? కట్టుకోవాల్సిన ఉందా? కట్టుకోవచ్చు రావద్దని వైద్యం ఎవరైనా ఇస్తారు కదా, అభ్యంతరం ఇచ్చింది కానీ హియరింగ్ కాలేదు. హియరింగ్ కాలేదు. అయితే ఒకటి దామోదర్ గారు, దామోదర్ గారు, దామోదర్ గారు ఒకటి అయితే ఇక్కడ కోర్టులో ఉన్న అంశాన్ని మనం మాట్లాడకూడదు సార్. కోర్టులో కాదు సార్, అది కోర్టు మీరు అది అర్థం చేసుకుని చేసిందంటే కోర్టు ఎక్స్పాటి ఆర్డర్ సార్, నాకు నలుగురు కట్టనిస్తే కోర్టు కోర్టు ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉంటది. ఇంజక్షన్ ఆర్డర్ దేనికి ఇచ్చిన వాళ్ళ మీద ఇయ్యలేదు కట్టుకోలేదా? కాదండి, అది తెలియదు కదా, మాకు తెలియదు కదా సార్, మేము చూడలేదు. కనుక దామోదర్ గారు ఒక మాట, కోర్టులో ఉన్న అంశాన్ని దయచేసి మేము మాట్లాడలేమండి, ఏమనుకోవద్దు మీరు. ఇక్కడ మీరు లేదు, ఒక మాట సార్, ఒక మాట. ఇప్పుడు దాన్ని కాదు కాదు దామోదర్ గారు, ఏంటంటే దాన్ని వెకెట్ చేయించడానికి మున్సిపాలిటీ ప్రయత్నం చేయాలి. ఒకవేళ మున్సిపాలిటీ ప్రయత్నం చేయకుంటే మీరైనా ఇండివిజువల్ గానే మీరైనా చేయొచ్చు. కానీ ఇక్కడ కోర్టులో అంశాన్ని మనం మా విధానం సార్, సరే సార్, మా విధానం మా పద్ధతి ఏంటంటే కోర్టులో ఉన్నది మేము మాట్లాడము, ప్లీజ్ ఏమనుకోవద్దు. సారీ మాట్లాడండి, మీ కాల్ కనెక్ట్ అయింది. హలో, డ్రాప్ అయిపోయినట్టుంది సార్. లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి. హలో, చెప్పండి సార్. ఏంటండి? కామారెడ్డి జిల్లా ఎంత వాడు మీది? ఓకే, మీ మున్సిపాలిటీలో ప్రాబ్లమా సార్? మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడుతున్నాం సార్, ఏమనుకోవద్దు లక్ష్మణ్ గారు. సారీ అండి, ఇల్లు ప్రాబ్లం సార్, ఇల్లు ప్రాబ్లం సార్, ఇల్లు. సారీ అండి, ఏమనుకోండి. ఈ మున్సిపాలిటీలో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే, సంబంధాలు ఉంటే చెప్పండి. మున్సిపల్ ఆఫీస్ లో వారి దగ్గర మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే. సారీ అండి, లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ ఇల్లు మున్సిపాలిటీకి రాదా సార్? కామారెడ్డి మున్సిపాలిటీలో ఉందా? ఎక్కడ ఉంది? నిజాం సార్ మున్సిపాలిటీలో? మున్సిపాలిటీలో ఉన్న సమస్య అయితే చెప్పండి. కామారెడ్డి మున్సిపాలిటీలో, కామారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నో ఎన్నో వార్డు సార్ మీది? అంటే కామారెడ్డి అంటే బిక్లూరు మండల్ సార్, బిక్లూరు మండల్ మా అక్క నుంచి సార్. అక్కడ సార్ ఒక మాట, మేము మున్సిపాలిటీలకు సంబంధించి మాట్లాడుతా ఉన్నాం. మున్సిపాలిటీలో ఏదైనా ఇబ్బందులుంటే, అధికారులతో ఇబ్బందులుంటే పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మున్సిపాలిటీలో ఉంటే చెప్పండి, లేకుంటే వద్దండి. సారీ సార్, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? నమస్తే అండి, మా ఇంటి ఎదురుగా మా పక్కకుండ బోర్ వేస్తారండి. మాకు చెప్పనే లేదండి. ఎవరండి? మా ఊరు వాళ్ళకి ప్రెసిడెంట్ కట్టండి. ఎవరు వేసుకున్నారు? మాది శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం గుట్టిపల్లి పంచాయతీ అండి. సరే అమ్మా, ఏమనుకోద్దమ్మా, ఈ బోర్లు ఇండివిజువల్ సమస్యల మీద మాట్లాడతలేమమ్మా. ఏదైనా మున్సిపాలిటీలో ఏదైనా అవినీతి అక్రమాలు, ఆఫీసర్లు ఏదైనా ఇబ్బందులు, బిల్డింగ్ పర్మిషన్ల కోసం ఇబ్బంది పెట్టడము, లంచాలు అడగడం, ఇలాంటి వాటి మీద మాట్లాడుతూ ఉన్నామమ్మా, అక్రమ నిర్మాణాలు. సరే అమ్మా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అమ్మా. సార్, మనకి ఎల్ఆర్ఎస్ గురించి చాలా మంది కాల్ చేయడము, అంటే వారి సందేహాలు ఏంటంటే తర్వాత కంటిన్యూ చేద్దాం సార్. కాల్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు విజయచంద్ర అండి, రాజమండ్రి. చెప్పండి విజయచంద్ర గారు. సార్ మేడం, నాకు రేషన్ కార్డు ప్రాబ్లం అండి. సరే సార్, ఏమనుకోవద్దండి. ఇది రేషన్ కార్డ్స్ కి సంబంధించిన కార్యక్రమం కాదండి, మున్సిపల్స్ కి సంబంధించిన కార్యక్రమం. మున్సిపల్ అధికారుల వద్ద మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. టౌన్ ప్లానింగ్ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, రోడ్లు కావచ్చు. థ్యాంక్ యూ అండి.
జనం ఎన్నో రకాల సమస్యలు ఉన్నారు. వాళ్ళకు ఒక ఆశ అంటే సీబీఐ న్యూస్ కు కాల్ చేస్తే నెరవేరుతుంది అనేది వాళ్ళ ఆశ. అంటే చూడండి, ప్రతి దగ్గర ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. అంటే అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అనేది మనకు దీన్ని బట్టి తెలిసిపోతాం. సార్, ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, మన ఈ కార్యక్రమం ఒక్కటే ప్రజల వాయిస్ వింటుంది అంతే. డైరెక్ట్ గా వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడచ్చు, నేరుగా అధికారులకు వాళ్ళ వాయిస్ ని వినిపించవచ్చు. ఆ వెసులుబాటు ఉంది ఇక్కడ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం సార్. హలో, శశిధర్ గారు చెప్పండి. హలో హలో, నాగార్జున సాగర్ అండి. మీరెవరండి? నాగార్జున సాగర్. నాగార్జున సాగర్, వీరయ్య. వీరయ్య గారు చెప్పండి. సార్, మీరు టీవీ సౌండ్ మూసేస్తే మేము మాట్లాడదాం, లేకుంటే లేదండి. టీవీ సౌండ్ తగ్గండి సార్, కంప్లీట్ గా. హలో, టీవీ సౌండ్ తగ్గండి, కంప్లీట్ తగ్గండి సార్, చిన్న కూడా ఉండొద్దు. వీరయ్య గారు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు మాది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్, నందికొండ మున్సిపాలిటీ. ఎస్ సార్, అర్థమైపోయింది. కొత్త మున్సిపాలిటీ ఇది? కొత్త మున్సిపాలిటీ. ఎస్. అయితే ఇక్కడ 1969లో కొత్తగా కొన్ని క్వార్టర్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ కట్టారు సార్, ఉద్యోగస్తులకు. ఓకే. అయితే నాగార్జున సాగర్ కట్టినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ కు కొంతమందికి లేబర్ కు కొంతమంది కొన్ని క్వార్టర్స్ కట్టారు. ఓకే. అయితే ప్రాజెక్ట్ పని అయిపోయింది, ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఇక్కడ కొత్త ఉద్యోగాలు లేవు, రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా ఇయ్యలేదు. ఇక్కడ ప్రాజెక్ట్ తగ్గించారు స్టాఫ్ ని. కొత్తగా మున్సిపాలిటీ అయింది కదా, ఇక్కడ క్వార్టర్స్ ఖాళీగా ఉంది. ఓకే. అయితే గవర్నమెంట్ క్వార్టర్స్ ని ఏం చేశారంటే కరెక్టర్ కప్ప చెప్పారు ఇప్పుడు ఈ మధ్యనే. కరెక్టర్ గారు ఏం చేశారు దీనికి, మరి దీన్ని ఏం చేయాలనేది ఒక నిర్ణయంలో ఆయనకు ఒక అవగాహన రాలేదు. శిథిలా స్థితిలో ఉన్నాయి మొత్తం. అంటే అవి కాదు సార్, అది చీఫ్ ఇంజనీర్ దగ్గర ఉన్నాయి ఇప్పటి వరకు అయితే. అవి అవన్నీ కూడా ఆ చీఫ్ ఇంజనీర్ నుంచి కరెక్టర్ అంటారు అవుతున్నాయి. ఓకే. అయితే శిథిలా స్థితిలో ఉన్నాయి అంటే మరమ్మతు చేసుకుంటారు కొంతమంది ప్రైవేట్ గా కానీ, కొంతమంది గవర్నమెంట్ గానీ, అందరు సరే ఎవరు ఉన్నారు వాళ్ళు రిపేర్ చేసుకొని. గవర్నమెంట్ రిపేర్ అయితే ఏం చేస్తలేదు సార్, వాళ్ళు సిఆర్ఎస్ నుంచి ఏమి రిపేర్ ఏం చేస్తలేరు. అయితే ఎవరు వాళ్ళు రిపేర్ చేసుకొని ఉంటున్నారు, కొంతమంది కార్స్ ఉన్నా కానీ కూలిపోయినా కానీ కట్టుకుంటారు. ఓకే. అయితే దీన్ని ఒక నామ మాత్రం రేట్ చేసి ఈ గద్దాల లెక్క కాకుండా మామూలుగా కలెక్టర్ గారికి, మీరు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి విన్నపం ఏంటంటే ఇప్పుడు ఏ టైప్ ఉంటది, ఏ టైప్ అంటే ఒక 200 గజాలు ఉంటది. ఇప్పుడు వీరయ్య గారు, వీరయ్య గారు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాయిస్ నేరుగా గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. సూటిగా స్పష్టంగా ఒక నిమిషంలో ముగించేసేయండి, చెప్పేసేయండి. మీరే కలెక్టర్ గారు, మా వాయిస్ వినండి అని చెప్పండి మీరే. అయితే ఏ టైప్ 200,000 పెడితే బి టైప్ 1,00,000 పెడితే సరిపోతుంది అండి. ఓకే. సరే సార్, అంతేనా మాట? అంతేనా, ఖచ్చితంగానండి. మరి వీరయ్య గారు, చూద్దామండి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో. సరే, నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బషీర్ గారు చెప్పండి. నెల్లూరు మాది. చెప్పండి. 24వ వార్డు, నీలగిరి సంఘం. మా వీధిలో మూడు వీధులు ఉన్నాయమ్మా. 2 వీధులకేమో కాలువలు కట్టారు. 3వ వీధి మాదేమంటే ఆక్రమణలు జాస్తి అయిపోయి కాలువలు కట్టము అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు కాంట్రాక్ట్ వచ్చి చూసి వెళ్ళిపోయినారు. ఓకే, ఎందుకోసం కట్టమన్నారమ్మా? అదే ఆక్రమణలు జాస్తి ఉండే, పిల్లలు తీవాలా, ఈ బాత్రూములు కట్టేస్తున్నారు. ఒక దగ్గర 25 అడుగులు ఉంటాయి రోడ్డు, ఒక దగ్గర 11 అడుగులు వచ్చేసింది. ఓకే. అన్ని ఆక్రమణలు ఉన్నాయి. మేము మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ చేశాం ముందున్న కమిషనర్ గారికి. ఓకే. ఆయన కూడా మున్సిపాలిటీ వాళ్ళని పంపించారు, చూశారు. అంటే మళ్ళీ ఆయన క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయినారు. అవును, ఈ మధ్య మీ దగ్గర వెంట వెళ్ళిపోతా ఉన్నారు కమిషనర్లు. 2 వీధులకి కట్టారు సార్ కాలువలు. మా 3వ వీధిలో 30 సంవత్సరాలు అయింది కాలువలు కట్టి, కాలువలు అన్ని కూడిపోయి ఉండయి. ఆట వచ్చేదానికి కూడా సందులే. అయ్యయ్యో, బాగా లేకపోతే కారు కూడా రాదు. మా ఆయన హార్ట్ ఆపరేషన్ చేస్తే 3 వీధుల అవతల దింపి వచ్చాం నడిపించుకోవాలి. ఇప్పుడు ఏంటమ్మా ఆక్రమణలు తీయాలి అంటారు మీరు, అంతేనా? ఆక్రమణలు తీసి మాకు రోడ్డు వేసి కాలువలు బాగా సాఫీగా కట్టాలా. అంటే మేము పనులు కడుతున్నాం కదా సార్, 10 వేల పనులు కడుతున్నాం. అంతే కదమ్మా.
మరి పన్ను కట్టినప్పుడు మనకు మనకున్న హక్కులు ఉంటాయి కదా, మనం వినియోగించుకోవాలి. తిరిగి తిరిగి అప్లికేషన్ ఇచ్చి ఇచ్చి అయిపోయింది. వాళ్ళు వచ్చి చూసేది, మేము అప్లికేషన్ ఇచ్చినప్పుడు మేము కమిషనర్ పోయి చెప్తామంటారు, రోడ్డులే రోడ్డు అసలు మూసిస్తారు అన్ని. ఎవరి నంబర్ ఉందమ్మా మీ దగ్గర? దినేష్ కుమార్ కొత్తగా వచ్చారు. 9849006609 మున్సిపల్ కమిషనర్ నెల్లూరు. కొద్ది పుణ్యం ఉంటా సార్, మీరు మటుకు మా ఆక్రమణలు తీసి రోడ్డు తగేసి సీనియర్ ఎన్నో ధన్యవాదాలు చెప్పుకుంటాం. మీరు కానీ చేపిస్తే పని, మేము తిరిగి తిరిగి అయిపోయింది సార్. ఇప్పుడు మనం కలెక్టర్ కలుపుతున్నామమ్మా, మీరే నేరుగా అడగొచ్చు మాట్లాడొచ్చు. ఓకేనా? మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ కమిషనర్ కమిషనర్ గారు, అదే కమిషనర్ గారితో మీరే నేరుగా మాట్లాడొచ్చు. అలాగే దినేష్ కుమార్ గారితో. ఇంకా డిప్యూటీ కమిషనర్ ఉందా, ఇంకెవరితో నంబర్ ఉన్నారు? అడిషనల్ కమిషనర్ చూడండి, 8256. ఈయన పేరేంటమ్మా? ఈయన పేరు తెలియదు సార్. ఓకే, ఏదో ఉంది అంటే. 9849908256 అడిషనల్ కమిషనర్. ఈ మధ్య కాలంలో 7-8 నెలల ఇద్దరు ముగ్గురు మారిపోయారమ్మా మీ దగ్గర కమిషనర్లు? మారిపోతారు సార్. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసారు, ఈ ఆక్రమణలు తీసేదానికి మా వల్ల కాదు, మేము రోడ్లు వేయలేము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. రెండు సందులేమో వేశారు, మా 3వ సందు వదిలేశారు సార్. 29వ డివిజన్ అమ్మ ఇది, 34వ వార్డు, 24వ వార్డు 39వ డివిజన్ నీలగిరి సంఘం మూలాపేట ఏరియా. అది అడిషనల్ కమిషనర్ కాదటమ్మా నంబర్. మీకు ఒక మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం, రాసుకోగలవా? 8978 1220 1220 8978 1220 రమేష్ అమ్మ నెల్లూరులో ఉంటారు, మీరు ఒకసారి కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. నెంబర్ కొద్దిగా చెప్పండి సార్. 8978 1220 1220 రమేష్ పేరు. రైట్ అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గణేష్ గారు, హలో. నమస్తే అండి. గణేష్ గారు చెప్పండి. చిత్తూరు డిస్ట్రిక్ట్ పుత్తూరు నియోజకవర్గం అండి. ఓకే సార్, మీరు టీవీ సౌండ్ తగ్గే కదా ప్లీజ్. టీవీ సౌండ్ తీసారా? పనిచేస్తామండి. మేము ఇండివి సెక్షన్ లో పనిచేస్తాం సార్. ఓకే, పారిశుద్ధ కార్మికులకు వచ్చి 18,000 పెంచారండి సార్. మీరు కాంట్రాక్టర్ ఎంప్లాయ్ మీరు కూడా? అవునండి, మేము కాంట్రాక్టర్ ఎంప్లాయ్ అండి. మీ వాళ్ళకి ఎవరికి జీతాలు పెరగనట్టున్నాయి సార్? అంటే పారిశుద్ధ కార్మికుల వరకు పెంచారు. పెంచారు మీ వరకు ఆపేశారు? మీకు ఎంత ఇస్తారు సార్? ఇప్పుడు 8,000 ఇస్తున్నారా? 12,000 వాళ్ళకి 18,000 చేసినట్టున్నారు. ఇప్పుడు మీ విజ్ఞాపన ఏంది సార్? మీకు కూడా పెంచాలి. 18,000 పెంచమని అర్థం. ఓన్ చేసేట మేము చేస్తారు. మార్నింగ్ 3 గంటల కాబట్టి మేము డ్యూటీ చేస్తా ఉంటాం సార్. నైట్ అయిన పోలు ఎక్కడ పైపు రోజులకైనా మొత్తం డ్యామేజ్ గేమేజ్ అన్ని మేమే చేస్తాం సార్. కాబట్టి ఒక పారిశుద్ధ కార్మికుల వరకే పెంచేస్తారు. మాకు చేస్తే బాగుంటుందని మా బాబు సార్. ఓకే, ఇప్పుడు మీరు నేరుగా
ఒక మాట ఇప్పుడు లక్షల మంది వింటున్నారు, నేరుగా జగన్ గారు కూడా ఈ మాట వెళ్ళిపోతుంది, మీరే చెప్పండి. ఓకే సార్, సీఎం జగన్ గారు అని చెప్పి మీరే చెప్పండి ఒక ముక్క సార్. మీకు ఒక అవకాశం, సీఎం జగన్ గారికి చెప్పడం ఏమనగా, పారిశుద్ధ కార్మికుల వరకు 18 రూపాయలు పెంచారు, బాగానే ఉంది, ఓళ్ళు కష్టపడుతున్నారు. మేము ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తాం, మేము ఇంజనీరింగ్ సెక్షన్ అనేది తనీగా ఉంటుంది, లైట్లు కొలాయిలు లీకేజీలు నీళ్ళు లేది, ఇవన్నీ కూడా మేము చేస్తాం. మాకు 18 వేలు పెంచితే బాగుంటుంది సార్, దయచేసి మాకు ఏదో పెంచే చేస్తే బాగుంటుంది సార్, ఇది సార్ మా కోరిక. ఖచ్చితంగా గణేష్ గారు, ఇది యూట్యూబ్ లో కూడా మేము పెడతాం, ఓకేనా? యూట్యూబ్ లో కూడా ఉంటుంది, మీరు యూట్యూబ్ లో ఫైండ్ తీసుకోవచ్చు, మీరు కూడా నేరుగా పంపించండి, మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వెళ్ళిపోయినట్టే, ఓకేనా? మీరు కూడా షేర్ చేసుకోండి, షేర్ చేసుకున్నట్లయితే మీకు ఆ వార్త అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. నమస్తే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్ గారు చెప్పండి. హలో, హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి, మాట్లాడండి దయచేసి, టీవీ చూడొద్దు, టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో మేడం, హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ప్రకాశం గారు చెప్పండి. చెప్పండి ప్రకాశ్ గారు. మా ఇంటి ముందర సిమెంట్ రోడ్లు లేవు, మా ఇంటి ముందర కాలువలు లేవు, మా ఇళ్ళకి కొలాయిలు లేవు, మా వీధులకు మా ఇళ్ళ పక్కన ఉన్న గుంతలు మురికి డ్రైనేజీలు అయిపోయినాయి. వైఎస్ నగర్ హైదరాబాద్లో లాస్ట్ లైన్. ఎందుకు సార్ అట్లా, ఎందుకు పేరు, మరి పేరు వైఎస్ఆర్ అంటే పెద్ద పేరు కదా, ఎందుకు మరి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? అది సార్ పట్టించుకోవడం లేదు, మాకు కమ్యూనిస్ట్ వాళ్ళు స్థలాలు, కమ్యూనిస్ట్ వాళ్ళ తరఫున మాకు స్థలాలు వచ్చినాయి, వాళ్ళ తరఫున మేము స్థలాలు పట్టుకొని బిల్డింగ్లు వైపు రాజకీయ ఉన్నప్పుడు బిల్డింగ్లు మాకు చాలా అప్పు కట్టించుకున్నాం సార్. కానీ ఇప్పుడు మాకు కొలాయిలు గాని కాలువలు గాని సిమెంట్ రోడ్లు గాని ఏమీ లేదు సార్. సచివాలయంలో ఇక్కడ ఉన్న పైదవాడు సచివాలయం వాళ్ళు మా రేషన్ కార్డులోన మా కొడుకు పేరు తీసేసినారు సార్, ఆధార్ కార్డులోన నా పేరు తీసేసినారు సార్, ఆధార్ కార్డు నేను లేకుండా ఆధార్ కార్డు ఇచ్చినారు. యాడ్ చేయమంటే అక్కడ నుంచి పై నుంచి ముఖ్యమంత్రి గారి నుంచి అమరావతి నుంచి పర్మిషన్ లేదంటున్నారు. ఇట్లా వాళ్ళు ఇష్టం తీసేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారట? అదే సార్, ఎవరు ఇచ్చారో తెలియదు. ఎందుకు తీసేసినారు సార్ అంటే మమ్మల్ని నడుపుతావో వాళ్ళని నడుపు, ముఖ్యమంత్రి నడుపుపోయి అమరావతిలో పోయి సచివాలయం నడుపు అంటారు. ఇక్కడ సచివాలయం పోతే ఎక్కువ మాట్లాడితే కోటం సూర్యు కానీ ముందుకు వస్తారు రౌడీల వాళ్ళు. మీ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఇవ్వండి, డోన్ మున్సిపల్ కమిషనర్ నంబర్ ఇవ్వండి. మాకు ఆయన నంబర్ లేదు సార్. ఎట్లా సార్, మరి ఆయన నంబర్ లేదు సార్, మీరు ఆయన మీద చర్య తీసుకోండి సార్, చెప్తున్నాం. ఖచ్చితంగా తీసుకుందాము, మీరు ఒకసారి ఆ నంబర్ తీసుకొని కాల్ చేయండి మున్సిపల్ కమిషనర్ది, ఓకేనా? వీలైతే ఇప్పుడు లేకుంటే రేపు మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటలకు మొదలు స్టార్ట్ చేయండి, ఓకేనా? సరే సార్. ప్రకాశ్ గారు నమస్తే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమాదేవి, రమాదేవి గారు చెప్పండి. నేను మొన్న కాల్ చేశానండి, మీ వాళ్ళు ఖాళీ చేస్తున్నారు, ఎవరొచ్చి జగన్ గారు ఎంటారు అంటున్నారు. ఇరియా గారు లేదా ఆడవాళ్ళకే ఒక్క 100 రూపాయలు పెట్టి మాసం తినాలన్నా పాలు కొనుక్కు తాగాలన్నా పేడ మొప్పుకొని ఆస్తులు కొనుక్కుని రూపాయి ఇలాంటి వాళ్ళకి మోసం చేసి తీసుకెళ్లిపోయిన వాళ్ళకి ఎవరికి చెప్పాలి జగన్ బాబు? మేము ఎవరికి చెప్పాలి? టీవీ 9 కాకుండా ఇంకోటి 9 ఉంటది, దాంట్లో వచ్చిన లెత్తులు పిగుతున్నాడు. బుధవారం ఫోన్ చేస్తారు ఛానల్కి, వాళ్ళు అంటారు పర్సనలీ ఇనమంటారు. అలాంటి వాళ్ళు ఇంత ముంచేసి 1 కోటి రూపాయలు వచ్చేయండి, లేదా విడాకులు కూడా అయిపోయింది, పిల్లలకు పెళ్లి చేసి కట్నం ఇవ్వలేదు, పాఠంలో వదిలేసి వెళ్ళిపోయారండి 3 పిల్లలు ఇద్దరును. రైల్వే ఉద్యోగం అని నమ్మించి మేము అది ఇంటి ముందు కూర్చుని దర్శ చేసినందుకు నువ్వు నాకు క్షమాపణ చెప్పు, డబ్బు ఇచ్చేస్తాన్నాడు పోయిన సెప్టెంబర్ లో ఫోన్ చేసి సరేనని నేను కలెక్టర్ ఆఫీస్ ముత్యాలరావు గారికి పెట్టాను సాయుధం, క్షమాపణ చెప్పు. పేపర్ ప్రకటనగా ఇమ్మంటున్నాడు ఆ సీఏ గారు, ప్రసాద్ గారు అన్నారు పిచ్చానా నువ్వు పేపర్ ప్రకటన ఇస్తే నువ్వు తప్పు ఒప్పుకున్నట్టు. ఇప్పుడు ఆ సగం గట్టి వెళ్ళిపోయిన అపార్ట్మెంట్ లో మళ్ళీ అమ్మి నువ్వు ఆయన పరుణ సదావ ఏదో వేస్తాడు, ఆడు సామాన్యుడు కాదు, ఇంటికి పో అన్నారండి. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలండి? నేను ఆళ్ళనాని గారి దగ్గరికి వెళ్ళాను, పాదయాత్రలు కలిసాం, మన పార్టీ వస్తే కనుక చేద్దామమ్మా అన్నారండి. వెళ్తే అక్కడ ఒక అతను తెలిసిన అతను ఇప్పుడు దొంగకాయతాలు ఇచ్చిన అతను కరెక్ట్ గా అక్కడే ఉన్నాడు, ఉద్యోగం పోయిన అతను అతను చెప్పాడు కదా ఫోన్ చేసి ఏమన్నా పలుతుందా డిప్యూటీ సీఎం నీకు ఏమైనా హెల్ప్ చేశాడో రూపాయి ఉప్పించాడని ఎట్టకారంగా అడిగి పక్కపక్క నవ్వుతుంది, చచ్చిపోవాలని ఉందండి. నిన్ను సంపాదలు పడేసి అడిగే తిక్కులేదు అన్నాడు అంటే ఆస్తులు తినేసి
మమ్మల్ని చంపేస్తారా సార్? సత్యాసందరూ మీడియా చేస్తారు. తావు ముందు ఎన్ని ఎన్ని ఛానల్ రోజుల్లో వచ్చాను ఎన్ని లాయర్లు భూమి మీద ఉన్న నలకోట వేసుకున్న ఎవ కొడుతున్నారు, ఇటు తింటున్నారు అటు తింటున్నారు. అసలు కోర్టులో కేసే లేదండి, కేసు ఉందని 5 ఏళ్ళు నమ్మిచ్చారండి వెళ్ళిపోయిన సీఎం కలెక్టర్ గారికి. ఏంటి పోలీసులు పిలుస్తున్నారు, నన్ను ఏమి చెప్పట్లేదు ఏంటి అని కలెక్టర్ ఆఫీస్ వెళ్తే అమ్మ కోర్టులో ఉన్నా. అసలు కోర్టులో ఎక్కడ ఉందండి నాకు సార్ కోర్టు? నాకు నచ్చేసి చెప్పకూడదు ఇంత మంది దైవం వేసుకుంటారు కదా 170 రూపాయలు ఖర్చు పెట్టినది అంతపై. మీతో మాట్లాడుతుంటే కూడా పోనీకండి, 20 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు, అప్పుడు వాళ్ళు 8 ఎకరాలు కొబ్బరి తోట అమ్మి నా పిల్లల్ని పెద్ద చేసుకున్నాను నా కూతురు. ఆ వర్త తల మిగిలిన కట్నం కోసం ఇళ్ళన్నీ క్యాష్ చేసుకుంటే అమెరికా సంబంధం వాడి నాట వాడి ముందు అందరికీ ధైర్యంగా ఉండాలమ్మా, ఏడవకండి. చింత రాజశేఖర్, చింత ప్రమేళ రాణి కొడుకు కూతురు శ్రావణీకి తను నా వయసు కూడా వీకోకుండా కొడుకు కూతురు పెద్ద తిట్టులండి, పెద్ద తిట్టులు ఇంటికి వెళ్తే బయటకు దోసేశారు హైదరాబాద్ లో. పిలకలు కూడా పోలీస్ స్టేషన్ బాలగంగారెడ్డి గారు పిలిపించి హరికృష్ణ గారు చనిపోయిన రోజు అండి. పేపర్లన్నీ వచ్చాయి, అన్ని పేపర్లలోనూ వచ్చానండి హైదరాబాద్ లో. అమ్మాళ్ళ పరువు పోయిందని ఏడుతున్నారు, 1 సంవత్సరం అంటే టైం ఇమ్మన్నారు. నీ మళ్ళీ ఆగస్టు 31 ఏళ్ళండి. సీఏ గారికి ఫోన్ చేస్తే ఏం చేయనమ్మా 8 సంవత్సరం అడిగారు నేను. అప్పటికే నా 100 రూపాయలు బ్లడ్ పడుతున్నాను. ఆయన చూసా మా ఆరోగ్యం కూడా బాగోలేదు, వెళ్ళిపో 1 సంవత్సరం చెప్పండి. ఇది మేము ప్రోగ్రామ్ ముగించే టైం దగ్గరకు వచ్చిందమ్మా, మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తామమ్మా, ఒకసారి రాసుకోగలరా ప్లీజ్? చెప్పండి సార్ చెప్పండి. 897 8 9 7 8 1 8 8 1 2 0 5 1 2 2 0 5 0 5. ఏలూరులో ఉంటారమ్మా మీరు, ఒకసారి కాల్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.